నెంబర్ 10 వీరేంద్ర సెహ్వాగ్. 2007 వన్డే వరల్డ్ కప్ లో ఇండియా బంగ్లాదేశ్ పైన ఓడిపోయింది. ఈ ఓటం వలన మన ఇండియన్ టీం గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. మరి సెహ్వాగ్ ఈ ఓటమిని మనసులో పెట్టుకున్నాడు లేదో తెలియదు, కానీ ఆ తర్వాత 2000 వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ బౌలర్స్ని ఉతికారేశాడు. 2011 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదటి ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నమెంట్లో ఫస్ట్ బాలే బౌండరీ కొట్టిన సెహ్వాగ్ బంగ్లాదేశ్ బౌలర్స్ని ఉతికారేశాడు. ఈ ఇన్నింగ్స్లో కేవలం 140 బాల్స్లోనే 175 పరుగులు చేసి కపిల్ దేవ్ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. సెహ్వాగ్ దాటికి ఇండియన్ టీం 50 ఓవర్లలో 370 పరుగులు చేసింది. ఈ స్కోర్ని చేస్ చేస్తున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. నెంబర్ 9 కపిల్ దేవ్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ కప్ ఇన్నింగ్స్. కానీ దరిద్రం ఏంటంటే ఈ మ్యాచ్ని టెలికాస్ట్ చేయలేదు. అయితే ఏం చెప్పండి, టెలికాస్ట్ కాకపోయినా కానీ ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ ఒక లెజెండ్ ఇన్నింగ్స్గా మిగిలిపోయింది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ తీసుకుంది. జింబాబే బౌలర్స్ దెబ్బకి ఇండియన్ టీం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కపిల్ దేవ్ ఆల్రౌండర్ రోజర్ బెన్నీతో కలిసి వికెట్ని కాపాడుకుంటూ మెల్లిమెల్లిగా రికవర్ అవడానికి ట్రై చేశారు. కానీ తక్కువ స్కోర్కే బెన్నీ ఇంకా రవిశాస్త్రి ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు. దీంతో 78 పరుగులకే ఇండియా 8 వికెట్లు కోల్పోయింది. ఇంకెక్కడి నుంచి కపిల్ దేవ్ విశ్వరూపం చూపించాడు. సయ్యద్ కెర్మాని ఒక ఎండ్లో వికెట్ కాపాడుకుంటూ ఉంటే కపిల్ దేవ్ ఇటువైపు బౌండరీల వర్షం కురిపించాడు. సెంచరీ చేసిన తర్వాత ఒక కొత్త రకం బ్యాట్ తాడి జింబాబే బౌలర్స్కి చుక్కలు చూపించాడు. కేవలం 138 బాల్స్లోనే 16 ఫోర్లు 6 సిక్స్లు కొట్టి 175 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అండ్ ఆ టైంలో ఇదే వరల్డ్ రికార్డ్. కపిల్ దేవ్ ఇన్నింగ్స్తో ఇండియా 60 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇండియన్ బౌలర్స్ జింబాబేని 235 ఆల్అౌట్ చేసి కపిల్ దేవ్ ఇన్నింగ్స్కి న్యాయం చేశారు. నెంబర్ 8 మిచెల్ మార్ష్. 2023 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మిచెల్ మార్ష్ కేవలం 132 బాల్స్కే 177 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ మొదటి బ్యాటింగ్ చేసి 306 టార్గెట్ని సెట్ చేసింది. అండ్ ఈ టార్గెట్ని ఆస్ట్రేలియా టీం మిచెల్ మార్ష్ హెల్ప్తో చాలా అంటే చాలా ఈజీగా చేస్ చేసింది. కేవలం 44.4 ఓవర్స్లో ఈ టార్గెట్ని ఆస్ట్రేలియా టీం చేస్ చేసింది. నెంబర్ 7 డేవిడ్ వార్నర్. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్కి ఆస్ట్రేలియాకి మధ్య జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ మీద ఆస్ట్రేలియన్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ వార్నర్ 33 పరుగులు తాడతా గెలిచాడు. అదేంటి, బ్యాట్స్మెన్ 33 పరుగులు తాడతా గెలిచింది అంటే అనుకుంటున్నారా? మరి మ్యాచ్లో జరిగింది అదే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ టీం ముందు బౌలింగ్ ఎంచుకుంది. చిన్న టీం అని చెప్పి జాలి దయ లేకుండా ఆస్ట్రేలియా విరుచుకుపడిపోయింది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ కేవలం 133 బంతుల్లోనే 19 ఫోర్లు 5 సిక్స్లతో 178 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 417 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం కేవలం 142 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. సో ఇలాగా వార్నర్ కంటే 33 పరుగులు తక్కువ కొట్టి ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది. నెంబర్ 6 వివి రిచార్డ్స్. వివి రిచార్డ్స్ లేకుండా లిస్ట్ ఖచ్చితంగా ఇన్కంప్లీట్ అనే చెప్పాలి. T20లో లేని టైంలోనే 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడేవాడు. ఇక ఈ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక టీం మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ వాళ్ళు కేవలం 45 రన్స్కే 2 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చాడు కెప్టెన్ రిచార్డ్స్. ఓపెనర్ హైనెస్తో కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. హైనెస్ 124 బంతుల్లో 105 పరుగులు చేస్తే వివి రిచార్డ్స్ మాత్రం 125 బంతుల్లో 181 పరుగులు చేశాడు. అండ్ దీంట్లో 16 ఫోర్లు 7 సిక్స్లు ఉన్నాయి. సో టోటల్గా వెస్టిండీస్ వాళ్ళు 50 ఓవర్లలో 360 పరుగులు చేశారు. కానీ శ్రీలంక టీం మాత్రం కేవలం 169 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. నెంబర్ 5 సౌరవ్ గంగూలీ. అప్పటి వరకు ఇండియా తరపున హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ రికార్డ్ కపిల్ దేవ్ పేరు మీద ఉండేది. ఈ మ్యాచ్తో ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు సౌరవ్ గంగూలీ. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక టీం బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్గా వచ్చిన గంగూలీ వన్డౌన్లో వచ్చిన ద్రావిడ్తో కలిసి ఇన్నింగ్స్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ద్రావిడ్ సెంచరీ కొట్టిన తర్వాత రన్అట్ అయిపోయాడు. గంగూలీ మాత్రం బ్యాటింగ్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. గంగూలీ ఈ మ్యాచ్లో 158 బంతుల్లో 183 పరుగులు చేశాడు. దీనిలో 17 ఫోర్లు అండ్ 7 సిక్స్లు ఉన్నాయి. ఇప్పటికీ ఇండియా తరపున వరల్డ్ కప్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇదే. గంగూలీ ద్రావిడ్ భారీ సెంచరీస్తో ఇండియా 50 ఓవర్లలో 373 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక వాళ్ళు కేవలం 216 రన్స్కే ఆల్అౌట్ అయిపోయారు. నెంబర్ 4 గ్యారీ క్రిస్టియన్. ఇందాక వార్నర్ ఆఫ్ఘనిస్తాన్ మీద 33 రన్స్ తాడుతూ గెలిచాడని చెప్పాను కదా, అండ్ ఈ మ్యాచ్లో గ్యారీ క్రిస్టియన్ యూఏఈ మీద 36 పరుగులు తాడుతూ గెలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ మొదట ఫీల్డింగ్ తీసుకుంది. సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన గ్యారీ నాన్ స్టాప్గా హిట్టింగ్ చేస్తూ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 188 పరుగులు చేశాడు. గ్యారీ క్రిస్టియన్ హెల్ప్తో సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లలో 321 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన యూఏఈ వాళ్ళు 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేశారు.
నెంబర్ 3 గ్లెన్ మాక్స్వెల్ టాప్ హైయెస్ట్ స్కోర్ కాకపోయినా కానీ లిస్టులో ఇదే ది బెస్ట్ ఇన్నింగ్స్. ఓన్లీ లిస్టులోనే కాదు వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా నిలిచిపోతుంది. అంతేకాదు ఈ లిస్టులో ఉన్న స్కోర్స్ అన్ని కూడా ఫస్ట్ బ్యాటింగ్లో చేసినవే, ఇది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన స్కోర్. ఈ మ్యాచ్ ప్రజెంట్ జరుగుతున్న వరల్డ్ కప్లో జరిగింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. ఇబ్రహీం జార్డాన్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున మొట్టమొదటి వరల్డ్ కప్ సెంచరీ చేసి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ని 291 వరకు చేర్చాడు. ఈ స్కోర్ని చేస్తూ ఆస్ట్రేలియా కేవలం 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ తన నార్మల్ ఆటనే ఆడుతూ వచ్చాడు. మాక్స్వెల్ ఇచ్చిన 2 క్యాచెస్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వదిలేశారు. అంతే, ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. సెంచరీ కొట్టిన తర్వాత క్రాంప్స్తో తను పరిగెత్తలేకపోయాడు. దీంతో తను కేవలం బౌండరీస్తోనే స్కోర్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఒకవైపు ప్యాట్ కమిన్స్ వికెట్ పడకుండా కాపాడుకుంటూ ఉంటే ఇంకోవైపు మాక్స్వెల్ బౌండరీస్తో డీల్ చేస్తూ వచ్చాడు. ఫైనల్గా ఆస్ట్రేలియాని గెలిపించడంతో పాటు డబుల్ సెంచరీని కూడా పూర్తి చేశాడు. ఒక చేజ్లో అది కూడా క్రాంప్స్తో డబుల్ సెంచరీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఈ ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా నిలిచిపోతుంది. నెంబర్ 2 క్రిస్ గేల్. ఇదే వరల్డ్ కప్లో నమోదైన మొట్ట డబుల్ సెంచరీ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ స్మిత్ను కోల్పోయింది. ఆ తర్వాత ఫస్ట్ ఓవర్లో వచ్చిన శామ్యూల్స్తో కలిసి క్రిస్ గేల్ ఇన్నింగ్స్ని పరిగెత్తించాడు. శామ్యూల్స్ 156 బంతుల్లో 133 పరుగులు చేస్తే క్రిస్ గేల్ మాత్రం 147 బంతుల్లో 215 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరు దెబ్బకి వెస్టిండీస్ 50 ఓవర్లకి 372 పరుగులు చేసింది. జింబాబ్వే కూడా ఈ స్కోర్ని చేస్ చేయడానికి బాగానే ట్రై చేసింది, కానీ 44 ఓవర్స్లో 289 పరుగులు చేసి జింబాబ్వే ఆల్అౌట్ అయిపోయింది. లాస్ట్ ప్లేయర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెంబర్ 1 మార్టిన్ గుప్తేర్. వన్డేలో ఇప్పటి వరకు నమోదైన హైయెస్ట్ స్కోర్ అండ్ అలాగే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో సెకండ్ ఇండివిజువల్ హై స్కోర్ ఇదే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీం బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్గా వచ్చిన గుప్తిల్ నాట్అవుట్గా నిలిచి కేవలం 163 బంతుల్లో 237 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ 50 ఓవర్లకి 393 పరుగులు చేసింది. వెస్టిండీస్ కూడా ఈ స్కోర్ని చేస్ చేయడానికి బాగా ట్రై చేసింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ చేతిలో వికెట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్ చేసేవాళ్ళు, కానీ ఈలోపే 30 ఓవర్లకి 250 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయారు. సో వీళ్ళు గైస్ ఇప్పటి వరకు వరల్డ్ కప్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్స్ చేసిన వాళ్ళు. సో ఈ రికార్డ్ని ఫ్యూచర్ వరల్డ్ కప్లో కానీ లేదంటే ఇంకా ఈ వరల్డ్ కప్లో 3 మ్యాచ్లు మిగిలిన్నాయి. సో ఈ 3 మ్యాచ్ల్లో ఏ టీం బ్రేక్ చేస్తుంది అండ్ ఏ ప్లేయర్ బ్రేక్ చేస్తారనుకుంటున్నారో వాళ్ళ పేర్లన్నీ కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.